Yes, darling. Vazhi garu sir. Ayya garu. Entra chup. W1 producer lagan. Achup entra. Achup enti. Publicity ke. Enali. Ente MMA lo chini endi. Pastiti. Chala ite manolle ite chala discuss chesi sir. Padu. Ayenno do. Point ikra. Routine ga. Routine ga regular ga ledu. Konch innovative ga ledu. Kick kaval antunta kada. Yedana nak manch content ivandi. Publicity lap andi. Oga lijano. అసలు బన్నీవాస్ గారి సినిమా వస్తుందంటే అందరూ తిరిగి చూడాలి. చూస్తున్నారా లేదా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూస్తున్నారా లేదా? అదే చూస్తున్నారు. చెప్పండి, నేను కొత్తగా ఏం చెప్పారా? లేదా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా టెంప్లెట్? లేదు అసలు ఏం చెప్పారంటే, గురుజీ బన్నీవాస్ తెలుసు కదా, వెనకాల రోజు పొద్దున్న మెసేజ్ పెడుతుంటాడు. ఏంటి వాళ్ళు ఏంటి ప్రమోషను, నాకు కిక్ రావట్లా, సరిపోట్లా, ఏదో హడావిడి చేయాలి, ఏం చేయాలి అంటున్నాడు. మీరందరూ అసలు ఈ ఫీల్డ్లో తోపులు కదా, ప్రొఫెషనల్స్ కదా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. పక్కా కమర్షియల్ పబ్లిసిటీ, నాన్ కమర్షియల్ రేట్లకి తక్కువ దీంట్లో ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలాగా వాసుని ఎలా ఇది చేయబోతున్నాం మనం. దానికి నాకు ఏదన్నా కంటెంట్ కావాలి, కొత్త కాన్సెప్ట్స్ ఏం చెప్తారు మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? సార్ మంచి ప్రమోషనల్ టూర్ వెళ్దాం సార్. ఏంటి బాబన్నా ఇంకోసారి? సార్ మంచి ప్రమోషనల్ టూర్ వెళ్దాం సార్. ఏది శుభ్రంగా దారంతా తిరుగుతూ తింటూ అన్ని ఏ ప్లేసులు తిరిగి అలాగా సార్. బస్ స్టిక్కరింగ్ ఇవే మిగులుతాయి చివరికి. సోషల్ మీడియాలో బజ్ అనేది కొద్దిగా మనం ప్లాన్ చేసుకోవాలి సార్. ఏంటి బాబన్నా? సోషల్ మీడియాలో బజ్ అనేది కొద్దిగా మనం ప్లాన్ చేసుకోవాలి సార్. అంటే బజ్ అంటే మరి బస్సెస్కి వెళ్తాం ఏంటి? బజ్ అంటే ఎలా క్రియేట్ అవుతుంది అంటే, మామూలుగా మీరు ఏదో ఇప్పుడు మొత్తం ఒక 4 నుంచి 5 ఈవెంట్ చేయాలి. 5 ఈవెంట్ చేయాలి, పబ్లిక్ ఈవెంట్ చేయాలి. చేస్తే వర్కౌట్ అయింది గురుజీ. ఎవరు కొట్టాలి? ప్రొడక్షన్ సినిమాకి వెళ్ళిపోయిందన్న. శ్రేష్ మీడియాకి ఎవరు కొట్టేది? వర్షాకాలం ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాకి గోపీచంద్ గారి రాశి కన్నాకి మన సినిమాకి ఎలా జనంలోకి తీసుకెళ్తారు? మామూలుగా కిక్ కావాలి, బజ్ కావాలి, లేపాలి అని అంటున్నాడు రోజు వాసు ఫోన్ చేసి. లేపాలంటే ఎలా లేపాలి? ఎవడొచ్చి లేపుతాడు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా సార్. మన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేడీస్కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అవును. సో ఖచ్చితంగా ఆ రాశి కన్నా ఆ అమ్మాయిని పెట్టి ఏమైనా ఒకటి అనుకుంటే, ఎందుకంటే అమ్మాయి సీరియల్ యాక్టర్ సినిమాలో సీరియల్ యాక్ట్ చేయించడం అలాంటివి ఏమైనా ఆలోచించాలి కదా. అంటే ఐడియా మంచి ఐడియా. రాశి కన్నా సినిమాలో హీరోయిన్, టీవీ సీరియల్ హీరోయిన్ కాబట్టి, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి దాని నుంచి మనం చేయొచ్చు. ఒక ఐడియా వచ్చింది కొంచెం, అంటే చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామనో. ఒక ఇంటికి సడన్గా ఆంధ్రాలో కానీ ఎక్కడన్నా సీరియల్ టైంలో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కూర్చోబెట్టదు సర్ప్రైజ్ వీడియో కింద. వాళ్ళతో చిన్న ఇంట్రాక్ట్ వచ్చేస్తుంది. సర్ప్రైజ్ ఇద్దాం వాళ్ళకి. సార్ ఇది రెగ్యులర్ అయిపోయింది సార్. జనాలు ఈ ప్రీ రిలీజులు, డ్యాన్సులు సేమ్ ఇవి టెంప్లెట్ అయిపోయింది జనాలు. అంటే థియేటర్ ట్రయల్ వదలటం, దాని తర్వాత 3 ఈవెంట్లు చేయటం, ఎవరినైనా పిలిచి మామూలుగా వీళ్ళు చాలా గొప్ప సినిమా అని చెప్పడం. ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ చేస్తేనే ప్రమోషన్స్ రీచ్ అవుతున్నాయి. పబ్లిక్ వాంట్స్ దట్. అతి సార్ అర్థం కావట్లేదు మళ్ళీ అవుట్ ఆఫ్ ది బాక్స్. థియేటర్ టికెట్ ప్రైసింగ్ కూడా చాలా ఇష్యూ అవుతుంది సార్. అరేరేరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అది ప్రొడ్యూసర్ అందుకే మనం తగ్గించేసాం కదా గురుజీ. ఇప్పుడు మనం టికెట్ రేట్ తగ్గించాం సార్. ఈ తగ్గింది టికెట్ రేట్ తగ్గింది అని ఎలా చెప్తాం? ఫస్ట్ అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. మరి నేను డిజైన్ చేస్తా, ఈ 2000 రూపీస్ నోట్ లాగా 150 నోట్ ఒకటి క్రియేట్ చేద్దాం. 150 రూపీస్ నోటు I issues out the Guruji, case load in the good Rahul, external in the Maname Modra, sir, voting. Central law hero pet the bomb onto the Paka commercial onto the not a propel not lag onto the evently Janasana Guruji Nakamatra Angel, sir. Tolate Vanam Kadu, at Hyderabad let the Banbarton crowd good. Auna Abba. District level academic na crowd buying karang vastunnaru endukante vallaki cinema experience kavali aadi artist lodali maaku telisera va kachika contest edanna petacha contest liki illallade ade intiki visit chestam annade ade contest run chestam sir kartike deepam evarku like chestuntaru pettanu hey nu point ku ostava akkadiki nenu rammantava pakka commercial ane title ni teeskellali daniki sambandhinchindi edanna chudandi నేను ఒకసారి వాసుతో మాట్లాడతాను గురుజీ మీరు ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఇవ్వండి ట్రైలర్స్ ఎక్స్ట్రాడనరీ ట్రైలర్స్ స్టఫ్ అంటే ఇది కాదన్న సినిమాలో కంటెంట్ చేసేసాడు బాగా చేసేసాడు సినిమాలో కంటెంట్ మాక్సిమం ప్రమోషన్ వాడండి మనకి దాయాల్సిన అవసరం లేదు నిజమే ఏమీ దాయద్దు మంచి మంచి అన్ని 30 సెకండ్లు విత్ వాయిస్ ఓవర్ మీ వాయిస్ ఓవర్ తోటి ఈ రోజుల్లోకి ఇచ్చిన ఫార్మాట్ లో ఇవ్వండి కంటెంట్ ట్రైలర్స్ ఇది నాకు చాలా మామూలు విషయం అండి సరే వాసుతో మాట్లాడేసి క్లోజ్ చేద్దాం ఎన్ని కాదు డార్లింగ్ ఏలో ఏ బోకల పబ్లిసిటీ ఎన్ని వదిలేసి డబ్బులు ఖర్చు తప్ప ఈ మధ్యలో ఏం కనబడట్లేదు ఓపెనింగ్స్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది నన్ను నమ్ము పగిలిపోద్ది రే మీరు కూడా నేర్చుకోండి ఎప్పుడు బోకలలాగా ఒకటే అయ్యి కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించండి కొత్తగా మనం 26వ తారీఖున ఒక పని చేద్దాం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు అది సార్ ఏంటి సార్ అది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు అది ఏది సినిమా బిఫోర్ వచ్చే ఈవెంట్ ఈవెంట్ దాన్ని ఉండాలి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు ఇప్పుడు నువ్వు కథ చెప్తున్నప్పుడు నేను షడంగా మధ్యలో కాదు కాదు నేను అనుకున్నది కరెక్టేనా కాదా అనేది రీకన్ఫర్మ్ చేసుకోవడం నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను ఓపి బట్ నేను చెప్తున్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓకేనా 26th ఇప్పటివరకే జరగలేదు ఇండస్ట్రీలో ఒక చీఫ్ గెస్ట్ కావాలి అదే పిల్లతో ఎవరిని మంచిని చూసి బాగా సెట్ చేసి అందరూ ఇప్పుడు వరకు ఏంటంటే ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ చేశారు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ పేరు కూడా 26 చేసేద్దాం చూపేంట్రా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఫస్ట్ టైం అనుకో ఫస్ట్ టైం అని ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ మనం అలాగే చెప్పాలి ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ అని the motherfucking ego double G Snoop Dogg నేను మోసం చేశానురా ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి టైటిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బొర్ల ప్యాటర్న్ టైటిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇది గట్టిగా ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ అనేది ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ అనేది ఏంటి అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేసేకండి ఫస్ట్ టైం అసలు ఇంతవరకు ఇండస్ట్రీలో అసలు జరగలేదు ఇంకా ఫ్యూచర్ లో కూడా జరగబోతుంది 82 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా చిటికలే ఒంజేరా దీని కాపీ రైట్స్ కూడా రిజర్వ్ చేయి రేపొద్దు కాపీ రైట్ అంతకే రా అంతకే 20 సంవత్సరాలు అయింది నిజంగా నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నాకు అసలు ఎక్సైట్మెంట్ తో నరాలు షివరింగ్ అసలు ఎందుకంటే డార్లింగ్ దీనికి జనం వస్తారు కదా డార్లింగ్ అరవింద్ వృత్తి తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు నన్ను ఇక్కడ కూర్చోబెడతారా ఇలాంటి ఐడియాలు ఇస్తానని అవును ఎలాగో రేట్లు కూడా తగ్గించాం కాబట్టి తక్కువ రేట్ల మీద టికెట్లు ఇస్తున్నాం అని ఎలా చెప్తున్నాం దీని కూడా ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ అనేది గట్టిగా పంపుతుంది ఏం యాక్ట్ చేస్తున్నావురా నువ్వు ఎంత యాక్ట్ చేసినా ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది తక్కువ రేట్లు కాదురా ఇప్పుడు ఈ వరకు ఒక రేట్లు ఏమి ఉండయో అదే రేట్లు మనం కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చి పెంచుకోమన్నారు మనం పెంచట్లేదు అంతే అది వేరే పెంచుకోమన్నా పెంచుకోవట్లేదు మామూలుగా వేరే ఈవెంట్లు పెట్టుకోమన్నా సరే మేము మాత్రం కొత్తగా ప్రీ రిలీజ్ చేస్తున్నాం అట్లా ఈ ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ ఎవరు సార్ అద్భుతంగా వస్తారు పెద్ద గెస్ట్ వస్తారు అదే మీరు అద్భుతంగా మీరు ముందు కాన్ఫిడెంట్గా చేయండి ఫంక్షన్ ఏంటంటే గెస్ట్ కూడా కొత్త కదా ఇది అసలు ఇలాంటి ఒక ఈవెంట్ ఉంటుందని జనం లోపలికి మనం వెళ్తామని టైటిల్ ప్రీ రిలీజ్ అని కాదు కాదు వీళ్ళు అడిగిన దాంట్లో ఒకటి ఉంది ఇప్పుడు గెస్ట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఎప్పుడు జరగలేదు కదా ఇట్లాంటిది మనం ఏం చెప్తున్నాం ఏంటని చెప్పి వాళ్ళు కూడా కొత్త కాబట్టి గమ్ముని పొరపాటున అడగచ్చు మనల్ని ఏంటి అనేది అది జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది నేను చేస్తాను